సినిమా ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్డమ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో శ్రమ, పట్టుదల ఉండాలి. అలాంటి పట్టుదలతో మంచి స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత తన తమ్ముని కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అవ్వడం కోసం పాన్ ఇండియా మూవీలపై దృష్టి పెట్టాడు. అలా ఇండస్ట్రీలోకి వారసులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అలా ఆనంద్ దేవరకొండ అని కూడా టాలీవుడ్కి పరిచయం చేశాడు. దొరసాని సినిమాతో ఆనంద్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వగా ఆ సినిమా అనుకున్నంత పేరును మాత్రం సంపాదించుకోలేదు. ఆయన రెండో సినిమాగా మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా తెరకెక్కగా ఇటీవలే ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతున్నట్లు ప్రకటన వచ్చేసింది. లాక్డౌన్ కారణంగా అన్ని సినిమాలు ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుండగా ఈ సినిమా కూడా థియేటర్ లేక అమెజాన్ లో రిలీజ్ అవుతుంది. మొదట సినిమా ఫ్లాప్ కావడంతో రెండో సినిమాతో ఆయన ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుందామనుకున్నాడు. కానీ అమెజాన్ రిలీజ్ అవడంపై కొంత మైనస్ అయినా అది తప్పలేదని చెప్పొచ్చు. ఇక పేరుకు తగ్గట్లు మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా, తక్కువ రేట్ కి అమెజాన్ కొనేసి ఉంటుందనుకున్నారంతా. నిజానికి ఈ సినిమా కోసం 4.5 కోట్లు వెచ్చించిందనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. తొలి సినిమా దొరసాని ఆడకపోయినా రెండో సినిమాని అమెజాన్ ఇంత రేటుతో కొనేసిందంటే విశేషమే మరి. అయితే ఈ సినిమా అమెజాన్ ఊరికే కొనలేదట. అమెజాన్ ప్రతినిధులు ఈ సినిమా చూసి బాగుంది అన్న స్టాంప్ వేశాకే అమెజాన్ ఇంత రేటు వెచ్చించిందని టాక్. ఇది వరకు సొంతంగా చేసుకున్న 3 సినిమాలు కేవలం కాంబినేషన్ క్రేజ్ చూసి సొంతం చేసుకుంది. ఈసారి మాత్రం కాస్త ముందు జాగ్రత్త వహించి శాటిలైట్ ఛానల్లా ఆలోచించి కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్. ఓటీటీలో విడుదల చేస్తే సినిమా ఫ్లాపే అనే ఒక ముద్ర పడిపోయింది. దాన్ని మిడిల్ క్లాస్ మెలోడీస్ అయినా పోగొడుతుందేమో చూడాలి మరి. వరుసగా రిలీజ్ అవుతున్న ఓటీటీ సినిమాలకు మిశ్రమ స్పందన వస్తుంది. ఈ మధ్య మన దేవసేన అనుష్క నిశ్శబ్దం సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన వచ్చింది. మరి చూద్దాం ఈ సినిమా ఓటీటీలో హిట్ కొడుతుందా లేదా అన్నది. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.